स्टाइल ये ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుంది కిమ్మి. టీవీ పెడితే చాలా అట్లా కిమ్మి గుసాయించేస్తుంది. అసలు నేను వాల్యూమ్ తగ్గించినాను కూడా గుర్తులేదు కిమ్మికి, అట్లానే ఉండిపోయింది. థ్యాంక్స్. దొంగలకు భయపడి లాక్ తెప్పించుకున్నాను ఇప్పుడు నా బైక్కి. అంటే ఇది ఎట్లా చూపిస్తాను, యూ విల్ గెట్ టు నో. ఇది ఆ ప్రోడక్ట్, సింపుల్, చిన్నగా ఉంది. కీ కూడా మనం నార్మల్ మన బైక్కితో పాటు క్యారీ చేయొచ్చు. అక్కడ ఇది చాలా హెవీ ఉంది, లైక్ మన ప్రాపర్ ఏవైతే ఇంట్లో వేసుకునే లాక్స్ ఉంటాయి కదా, గోద్రేజ్ అండ్ ఆల్. క్వాలిటీ బాగుంది, చాలా బెటర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ జస్ట్ 200 రూపీస్ ఉంది, బట్ ఫర్ ష్యూర్ ఇది బైక్కి హెల్ప్ అవుతుందని, ఎందుకంటే ఇది కింద మన టైర్కి పెట్టాలి. చూపిస్తాను అది కూడా. ఇది చాలా ప్రీమియం అనిపిస్తుంది, అంటే మంచి స్టాండర్డ్ వైజ్. అండ్ చిన్నగా ఉండేసరికి మనం హ్యాపీగా దీన్ని క్యారీ చేయొచ్చు. లాక్ చేసినప్పుడు బైక్ తోటి ఉంటుంది, ఆ తర్వాత తీసి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు పాకెట్లో పెట్టేసుకోవచ్చు. చాలా చిన్న సైజ్ కాబట్టి దీని పాకెట్లో జస్ట్ ఇట్లా సింపుల్గా నోటీస్ కూడా అవ్వట్లేదు. సో ఇది నా బైక్. దీనికి నేను ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో ఎక్కడున్నా కానీ ఇట్లా పెట్టేస్తే అంతే. ఇది ఉన్నందుకు ఇటు ఇటు బండి ఇంతకంటే ఎక్కువ మూవ్ కాదు. ఒకవేళ ఇక్కడ పెట్టినా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ వెయిట్ చేసి జస్ట్ దీని లోపల పెట్టేసి ఇట్లా ఓకే ఇక్కడ ఇట్లా పుష్ చేయడమే అయిపోయింది. దట్స్ ఇట్ లాక్డ్. ఇప్పుడు ఇది ఎంత లాగినా రావట్లేదు. మీ దగ్గర ఈ లాక్ ఉంది కదా, సారీ కీ, ఆ కీతో తీస్తే తప్ప ఇది ఓపెన్ కాదు. అండ్ సెకండ్ థింగ్, ఇది ఇరగొట్టడం కూడా కష్టమే, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, ప్రాపర్ ఏమంటారు మన ఐరన్ మెటల్ తోటి. సో గివ్ ఇట్ ఎ ట్రై. దీని లింక్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఏమైంది కిమ్మీ? ఇంట్లో ఏమైంది చెప్పమ్మా. అయ్యో మా లడ్డుకైనా మాట్లాడతలే. ఏమైంది లడ్డు చెప్పు. ఏమైంది లడ్డు? కిమ్మి సాడ్ సాడ్ అయిపోయింది. ఎందుకు గురించి చెప్పు చెప్పు చెప్పు. చూచియా అంటే ఏమో కిమ్మి ఇందాక నుంచి టెడ్డీతో ఏదో మాట్లాడుతుంది, ఎదురుగా కూర్చోబెట్టుకొని దాంతో ఏం చేస్తుందో చెప్తలేదు, ఇంట్లోనే చూస్తూ ఉంది. ఏమైందమ్మా కిమ్మి, టెడ్డీ ఏమైనా అన్నదా నిన్ను? ఏమైనా అన్నదా టెడ్డీ, గుడ్ టెడ్డీ బ్యాడ్ టెడ్డీ చెప్పు. ఏమైంది లడ్డు, అంత ఓకేనా? నాట్ ఓకే. ఏమో మరి కిమ్మి ఇందాక నుంచి కొంచెం డల్ డల్ ఉంది. అయ్యో కిమ్లో ఏం చేస్తున్నావు బంగారం? నేను ఇక్కడ కిమ్మి కోసం ఆమ్లెట్ వేయడానికి అని వస్తే కిమ్మి అసలు నా కాలు పట్టుకుని వద్దట్లేదు. ఏమైందడ్డు, ఆమ్లెట్ తింటావా? గుడ్, ఆగు, ఒక 2 మినిట్స్ ఆగు, చేసేస్తా. సరేనా, 2 మినిట్స్ డన్ డన్ చెప్పు. కిమ్లో నీకేం కావాలి దీంట్లో? సమోసా కావాలా, పకోడీ కావాలా, చాయ్ కావాలా? ఇంకా ఓకే ఓకే, చాయ్ ఒకటి చాలా. నా ఇంకేం వద్దు నీకు? అయ్యో గుడ్ గుడ్, నువ్వు దుద్దు తాగవా, ఉట్టి చాయ్ సమోసా తింటావా? అవునా, ఇదంతా నువ్వే చేసినా మమ్మీ చేసిందా? ఇవి ఎవరు చేశారు, నువ్వా మమ్మీయా? నువ్వు హెల్ప్ చేసినావా? నువ్వే మొత్తం చేసినావా? ఓకే ఓకే. ఈరోజు మా ఇల్లు చాలా డేస్ తర్వాత నీట్గా అయిపోయింది, అంటే కొత్త కర్టెన్స్ అన్నీ క్లీన్ చేసామన్నమాట. కిమ్మి కర్టెన్స్ తీసేస్తే మొత్తం షాక్ అయిపోయింది, ఇది ఎవరి ఇల్లు అన్నట్టు. అవును కదా, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందే క్లీన్ చేసేసింది అంతా శ్వేత. కిమ్మికి సమోసాలు కావాలి, చాయ్ సమోసా కావాలండి కిమ్మికి. బతా దో.
ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తా చూపి. ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది అండ్ నేను హెయిర్ కట్ కోసం లేచాను ఇంత తొందరగా. అది కూడా ఇక్కడిక్కడ కాదు, నేను వెళ్తుంది మా ఇంటి దగ్గర, అంటే మా పేరెంట్స్ ఉండేవారు అక్కడికి వెళ్తున్నాను జస్ట్ ఫర్ హెయిర్ కట్. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ చేయించాను, మొత్తం గలీజ్ చేసేసారు. ఒక సైడ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా. సో నేను ఎక్కడైతే చిన్నప్పటి నుంచి హెయిర్ కట్ చేయించుకునేవాడినో అక్కడికి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను దానికోసం ఒక 13-14 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అట్లా ఉంటుంది బ్యాక్ హోమ్ అండ్ ఇలా తయారైంది. ఏదో చేశారు అండ్ సమ్మర్ కాబట్టి నేను కూడా లైట్ తీసేసుకున్నాను, ఎట్లా అంటే అట్లా చేసేసా. సో 1 మంత్లో హోప్ఫుల్లీ ఇది మళ్ళీ గ్రో అయిపోతుంది కాబట్టి నో ఇష్యూస్. సో దట్స్ ఇట్ గైస్. చాలా టైర్డ్ ఉంది బాడీ అంతా అటు ఇటు తిరిగేసి. అండ్ వన్ మోర్ థింగ్, నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నా బైక్ ఏదైతే మాది దొంగతనం జరిగిందో దాని రిలేటెడ్ అనమాట. మా బైక్ దొరికింది, కాకపోతే చాలా జరిగాయి మధ్యలో, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ డీటెయిల్స్. అండ్ మీరు చూడండి మీకు అర్థమవుతుంది. అది ఇట్స్ గోన్ బి ఇంట్రెస్టింగ్ వీడియో. సో నెక్స్ట్ వీడియో అది ఉంటుంది. సో టిల్ దెన్ టేక్ కేర్. జై హింద్.